ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక చేసిందో వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాకముందే గుండెల్లో ధైర్యం రక్తంలో నిజాయితీ లేనటువంటి చచ్చుదద్దమలీలు. ఎందుకంటే అధికారం ఉంటే అనుభవించడానికి, అధికారం ఉంటే పేర్లు చెప్పి ప్రజలను మోసగించడానికి వీళ్ళు పనికొస్తారు తప్ప ప్రజాక్షేత్రంలో పోరాటం చేయలేనటువంటి దద్దమ్ములుగా ఒక్క టీజీ వెంకటేష్ గారు తప్ప రెండుసార్లు ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. మిగతా ముగ్గురు ఎవరైతే సుజరా చౌదరి, సీఎం రమేష్, అలాగే గరికిపాటి మోహన్ రావు, వీళ్ళ ముగ్గురు రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం. కనీసం పంచాయతీ బోర్డు మెంబర్లుగా కూడా ఎన్నిక కానటువంటి వ్యక్తులు, వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు గౌరవించి రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తే వీళ్ళు ఈరోజు కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పార్టీని అండగా దండగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఏదో కష్టపడ్డామని విదేశాలకి ఫ్యామిలీలతో వెళ్తే ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నికలు అయిపోయిన 11 ముగిసినాయి, ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆయన భార్యాపిల్లలతో విదేశాలకు వెళ్తే ఈరోజు సమయం చూసుకొని ఈరోజు పార్టీ మారి మళ్ళీ ఈ రాష్ట్రం కోసం వెళ్తున్నానని చెప్పడం చాలా సిగ్గుచేటు. అసలు వెళ్ళిన వ్యక్తుల్లో ఎవరు కూడా అసలు ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారిని బురద జల్లి వెళ్ళడం, మళ్ళీ బీజేపీలో అది కూడా మొన్నటి వరకు ఇదే సుజనా చౌదరి, ఇదే సీఎం రమేష్, జీవీఎల్ నరసింహరావు గారిని, ఎందుకంటే నేను ఇవాళ గౌరవిస్తున్నా వాళ్ళని, జీవీఎల్ నరసింహరావు గారిని, విజయసాయిరెడ్డి గారిని అనేక మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు వాళ్ళతో వెళ్ళి ఎలా కలిసికట్టుగా ఉంటారు మీరు సమాధానం చెప్పాలి. ఇదే జీవీఎల్ నరసింహరావు గారిని అనేక మాటలు అన్నారు వీళ్ళు, ఆయన కూడా అన్నాడు. సరే, ఆయన అన్న నిజాయితీగా బీజేపీలోనే ఉన్నాడు. ఇవాళ నిజాయితీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విజయసాయిరెడ్డి గారు కానీ అలాగే జీవీఎల్ నరసింహరావు గారు కానీ వాళ్ళు నమ్ముకున్నటువంటి పార్టీకి, వాళ్ళు నమ్ముకున్నటువంటి నాయకులకి నిలబడి ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రొమ్ము ఇరుసుకొని అధికారం ఉంది కదా అని వాళ్ళ మీద ఇరుచుకుపడి పార్టీ ఓడిపోయిన నెల రోజులు కూడా కాకముందే గుండెల్లో దమ్ము ఏమైపోయిందా మీకు, రక్తంలో నిజాయితీ లేదా? రేపు బీజేపీ పార్టీ కూడా ఓడిపోతే మీరు ఏ పార్టీలోకి వెళ్తారు? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు మీరు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పేరు చెప్పి మీరు బతుకుతారు, అంతే తప్ప పార్టీని బతికించే దమ్ము లేనటువంటి వాళ్ళు మీరు. మీకు చెబుతున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చెబుతున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఈ పిరికి దద్దమ్ములు తిరగడానికి వీల్లేదు. ఎవరైనా శత్రువు అన్నా సరే అటువైపు నుంచొని పోరాటం చేసినవాడిని మెచ్చుకోవాలి, మిత్రుడైనా సరే వెన్ను చూసి పారిపోయేవాడిని క్షమించకూడదు. వీళ్ళు క్షమించరాని ద్రోహం చేశారు. అధినాయకుడు రాష్ట్రంలో లేనప్పుడు ఆయన ఫ్యామిలీతో ట్రిప్పు 2 నెలల తర్వాత వెళ్తే ఈ సమయం చూసి వీళ్ళు ఇంత మోసం చేయడం అనేది చరిత్రలో మనం ఎక్కడా చూడలేదు, చూడబోం కూడా. వెళ్తూ వెళ్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెపం, ఆయన మీద అనేక నెపాలు చేసి వెళ్తున్నారు. చెప్తున్నాం, వీళ్ళని ఇన్నాళ్ళు చాలా గౌరవించాం, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు అని, ఈసారి గౌరవించే ప్రసక్తే లేదు. శత్రు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులనన్నా గౌరవిస్తాం తప్ప ఈ నలుగురికి గౌరవించే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబడినా సరే వీళ్ళని తిరగనిచ్చే ప్రసక్తే లేదని తెలియజేయడమే కాకుండా ముందు ముసళ్ళ పండగ, తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో చూశారు. మీ వల్ల పార్టీకి
ఒరిగేది ఏం లేదు. ఇవాళ మీరు మీ కేసులు మాఫీ చేర్చుకోవడం కోసం, మీ బ్యాంకు రుణాలు ఎక్కొట్టడం కోసం, మీ డబ్బుని ఆదా చేసుకోవడం కోసం మీరేదో ఈ రాష్ట్రానికి మేలు జరగాలని వెళ్తున్నామంటే మిమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారు. అసలు ప్రజల గురించి ఆలోచించే టైం మీకు ఉందా? ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించడం ఏంటి? మీరు చెప్పండి, నిజాయితీగా వెళ్ళిపోతూ ఏమండి మా మీద కేసులు ఉన్నాయి, మా కేసులు మేము భయపడాల్సి వస్తుంది, మా కేసులు మాఫీ చేర్చుకోవడానికి మేము వెళ్తున్నాం, ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, తెలుగుదేశం భిక్ష మాకు పెట్టింది రాజ్యసభ సభ్యత్వం, ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము అందులోకి వెళ్తున్నాం, దయచేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షమించండి అని ఒక్క మాటని మీరు అటువైపు వెళ్తే చాలా బాగుండేది. అందుకని మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కోసం అబ్బో ఇంతటి వీరులు ఎక్కడ లేరని వీళ్ళని ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారు మీరు. ఇవన్నీ రాజకీయ పార్టీలు అనేది సైక్లింగ్. ఒకప్పుడు ఐదుగురు ఎంపీలు 91లో పివి నరసిరావు గారి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఐదుగురు ఎంపీలు ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా రాలా. ఇక ఈ రాజ్యసభ సభ్యులు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళ పార్టీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, బీజేపీ శ్రేణులు కూడా వీళ్ళు బీజేపీ మీద ఎలాంటి మాటలు మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ మీద ఎలాంటి మాటలు మాట్లాడారు, రేపు విజయసాయిరెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో ఒక్కసారి మీరు వీడియో క్లిప్పింగ్లన్నీ తెప్పించుకొని మీరు కూడా వీళ్ళని చీకొట్టాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళని చీకొట్టాలి. ఈ రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడికి వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డగించాలని తెలియజేస్తున్నా. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.